గురుకుల విద్యార్థుల జీవితాలతో ఆడుకుంటున్న రాష్ట్ర ప్రభుత్వం సంవత్సరం గడవక ముందు 51 మంది విద్యార్థుల ప్రాణాలు తీసుకున్న ప్రభుత్వం. ఈ రోజు అఖిల భారత విద్యార్థి పరిషత్ కూకట్పల్లి విభాగ్ కూకట్పల్లి జిల్లా ఆధ్వర్యంలో గురుకుల పాఠశాల విద్యార్థుల ఆత్మహత్యలు నిరసిస్తూ కూకట్పల్లి జిల్లా కేంద్రంలో రాస్తారోకో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో స్టేట్ జాయింట్ సెక్రటరీ కూకట్పల్లి విభాగ్ కన్వీనర్ ఆత్మకూరు శ్రీనాథ్ మాట్లాడుతూ గత ప్రభుత్వం విద్యార్థుల జీవితాలతో ఏ విధంగా ఆడుకుందో ఈ ప్రభుత్వం కూడా విద్యార్థుల జీవితాలతో ఆడుతుందన్నారు. కనీస వసతులు లేక విద్యార్థులు అష్ట కష్టాలు పడుతున్నారు. మధ్యాహ్న భోజనం వల్ల ఫుడ్ పాయిజన్ ఎంతో మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. ఒకే సంవత్సరంలో 886 మంది విద్యార్థులు ఫుడ్ పాయిజన్ గురయ్యారన్నారు. ఒక ఘటన మరొక ముందే ఇంకో ఘటన జరుగుతుందన్నారు. ఈ ప్రభుత్వం విద్యావ్యవస్థను పూర్తిగా పట్టించుకోవడం లేదని అన్నారు. కనీస విద్యాశాఖ మంత్రి కూడా లేని పరిస్థితి తెలంగాణ రాష్ట్రంలో ఏర్పడిందన్నారు. మధ్యాహ్న భోజనంలో నాణ్యత లేని భోజనం అందిస్తున్నారని అన్నారు. మధ్యాహ్న భోజనం తిని ఇప్పటికే 51 మంది విద్యార్థులు ప్రాణాలు కోల్పోయారన్నారు. సీఎం రేవంత్ రెడ్డి ఇప్పటికైనా స్పందించి హాస్టల్లో జరుగుతున్న ఘటనలపై విచారణ జరిపి బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. నా పేరు శ్రీనాథ్, ఏబీవీపీ కూకట్పల్లి విభాగ్ కన్వీనర్, స్టేట్ జాయింట్ సెక్రటరీ. ఈరోజు తెలంగాణ రాష్ట్రం మొత్తంలో ఇప్పటిదాకా 51 మంది గురుకులాల్లో చదువుతున్నటువంటి విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. వాళ్ళకి ఫుడ్ పాయిజన్ కానీ వాటర్ సౌకర్యం సరిగ్గా లేకపోవడం కానీ ఫుడ్ వ్యవస్థ సరిగ్గా లేకపోవడం వల్ల హాస్టళ్లలో పాము కాటికి చచ్చిన విద్యార్థులు కూడా ఉన్నారు. కావున ఈ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఏం చేస్తుందని చెప్పి అఖిల భారత విద్యార్థి పరిషత్ ప్రశ్నిస్తుంది. ఈ రోజుకి ఈ 51 మంది విద్యార్థుల ఆత్మహత్యలు కాదు, ఈ ముమ్మాటికి రాష్ట్ర ప్రభుత్వం హత్య అని చెప్పి అఖిల భారత విద్యార్థి పరిషత్ తెలుపుతుంది. కావున ఇప్పటికి కూడా విద్యాశాఖ మంత్రిని నియమించడమే కాకుండా విద్యార్థుల ప్రాబ్లమ్ని సీఎం రేవంత్ రెడ్డి నేను దగ్గరుండి పట్టించుకుంటాను, విద్యాశాఖను నేను దగ్గరుండి పట్టించుకుంటానని చెప్పినటువంటి సీఎం రేవంత్ రెడ్డి ఈరోజు ఎక్కడ ఉన్నాడు, ఎక్కడ పడుకున్నాడు సీఎం రేవంత్ రెడ్డి అనుకుంటున్నాం. ఫంక్షన్స్కి వెళ్తాడు, మీటింగ్లకి వెళ్తాడు, వాళ్ళు రిలేటివ్ ఫంక్షన్ చేస్తారు. కానీ విద్యార్థుల ఆత్మహత్యకి కారణమైతే 24 గంటల దాకా ఏ రాష్ట్ర ప్రభుత్వం, ఏ గవర్నమెంట్ ఆఫీసర్ వచ్చి పట్టించుకోలేదు. హాస్టళ్లలో పాముకి కాటికి చనిపోయిన వారిని ఫుడ్ పాయిజన్ అని క్రియేట్ చేస్తారు. ఇప్పటికి 886 మంది ఫుడ్ పాయిజన్ వల్ల హాస్పిటల్లో పడితే ఏ ఒక్కరిని పట్టించుకున్న దాఖలాలు లేవు ఈ రాష్ట్ర ప్రభుత్వంలో. కావున వెంటనే హాస్టళ్ళకి పక్కా భవనాలు క్రీడించి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం విద్యాశాఖ మంత్రిని నియమించి అదేవిధంగా విద్యార్థులకు ఏ ఇబ్బంది లేకుండా చూసుకుంటేనే మంచిది. లేకపోతే అఖిల భారత విద్యార్థి పరిషత్ దేనికైనా వెనుకాడకుండా ప్రోగ్రామ్ చేస్తుందని చెప్పి డిమాండ్ చేస్తున్నాను. తెలంగాణ వచ్చి 10 ఏళ్ళు దాటిన విద్యార్థుల పరిస్థితి ఎలా, విద్యార్థి జీవితాల్లో మాత్రం ఎలాంటి మార్పు లేదు. గత 10 సంవత్సరాల్లో 800 పైగా విద్యార్థులు ఫుడ్ పాయిజనింగ్కి గురయ్యారు. అందులో దాదాపు 51 మంది విద్యార్థులు మరణించడం జరిగింది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాం, ఒకటే హెచ్చరిస్తున్నాం. అయ్యా రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి గారు జరిగిన సంఘటన పైన విచారణ జరిపించి బాధ్యులైన వారిని వెంటనే శిక్షించాలని, అదేవిధంగా ప్రభుత్వ గిరిజన గురుకుల పాఠశాలలో నాణ్యమైన విద్య భోజనం అందించాలని చెప్పి అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ తరఫున డిమాండ్ చేస్తుంది. నా పేరు ధనంజయ్, కూకట్పల్లి టౌన్ సెక్రటరీ, ఏబీవీపీ. ఇప్పటిదాకా ఈ యొక్క నిన్నటి కానీ లెక్కలేనని స్టూడెంట్స్ కూడా ఇది అవ్వడం జరుగుతుంది. ఈ రేవంత్ రెడ్డికి స్టూడెంట్స్కి పట్టించుకోవడం ఇది లేదు కానీ ఈ 4 పెళ్ళిళ్ళకి పోతాడు తప్ప ఈ యొక్క స్టూడెంట్స్కి ఎవరిని పట్టించుకోడు. ఈ యొక్క రేవంత్ రెడ్డి ఇట్లనే ఇది చేస్తే మా ఏబీవీపీ తీవ్రంగా కూడా ఖండించడం జరుగుతుంది. ఈ ఇంతకంటే చాలా పెద్ద ఎత్తున ప్రోగ్రామ్ చేస్తామని రేవంత్ రెడ్డికి చాలా గట్టిగా వర్ణించడం జరుగుతుందన్న. Subscribe and stay updated with True2Life News.